ఏ ఒక పని చేయాలనుకున్నా బాగా ఆలోచించి ఆ తర్వాతే చేయాలి. ఇది ఈ ఇద్దరికి వర్తిస్తుంది. వీళ్ళిద్దరూ ఆలోచించారు, కానీ ఎవరు తెలివైన వారో ఎవరు మూర్ఖులో అని మీరే చూసి తెలుసుకోండి. కోతి తెలివి తక్కువ మొసలి. ఏటిగట్టునున్న నేరేడు చెట్టు మీద ఉండే కోతి దగ్గర మోసపోయిన మొసలి భార్య ఎలాగైనా కోతిని పట్టుకోవాలి అని అనుకుంది. ఏటిని దాటడానికి కోతి ఏటిలో ఉన్న చిన్న రాళ్ల మీద నుంచి వెళ్తుంది. ఒకరోజు ఆ కోతిని పట్టుకోవడానికి నేను ఒక ఉపాయం చెప్తాను, వినండి. ఉపాయం వద్దు, ఏమీ వద్దు, నేను తీసుకొచ్చే చేపల్ని వండి తింటే చాలు. ఈసారి తప్పించుకోలేని విధంగా మంచి ఐడియా ఇస్తాను, నన్ను నమ్మండి. ఇద్దరూ మెల్లగా కోతి ఉండే ప్రదేశానికి వెళ్లారు. ఏటిలో ఉన్న రాళ్లను చూశారా? ఆ రాళ్ల మీద నుంచే కోతి ఏటిని దాటి వెళుతుంది. మెల్లగా మాట్లాడు, కోతి చెవిని పడుతుంది. పొద్దున్నే ఆహారం తిన్నాక ఆ తీరానికి వెళుతుంది. ఆ సమయంలో నువ్వు నీళ్లలో రాయిలా ఉండిపో. రాయి అనుకుని నీ మీద కాలు పెట్టినప్పుడు దాన్ని చంపిపారే. ఐడియా బాగుంది. మర్నాడు కోతి ఏరు దాటేటప్పుడు ఏమిటది కొత్తగా ఈ రాయి కనిపిస్తుంది, అది మొసలే అయ్యుంటుంది, మనం తొందరపడకూడదు, తెలివిగా ప్రవర్తించాలి అని కాసేపు ఆలోచించాక ఒక ప్లాన్ వేసింది. అది రాయిని ఉద్దేశించి. శుభోదయం రాతి మిత్రమా, ఎలా ఉన్నావు మిత్రమా? నిన్నే ఎలా ఉన్నావు? ఏమైంది ఈవేళ ఎందుకు మాట్లాడటం లేదు? నేనేదైనా తప్పు చేశానా ఏంటి? ఏమిటిది, ఒకవేళ ఈ రాయి మాట్లాడుతుందేమో, మనం మాట్లాడేద్దాం. ఏంటి మిత్రమా? ఏమిటి వాళ్ళ మిత్రమా, ఎప్పట్లా కాకుండా పెద్దగా ఉన్నావు. నేను రాయిని కాదు మొసల్ని, నిన్ను పట్టుకోవడానికే వచ్చాను. నేను అనుకున్నది నిజమైంది, వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అది తినడానికి నోరు తెరిచేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది. సరే ముసలిగారు, తమరు నోరు పెద్దగా తెరిస్తే నేను నేరుగా లోపలికి దూకేస్తాను. సరే నేను తెరుస్తాను. మొసలి నోరు తెరవగాని కళ్ళు మూసేసుకుంది. వెంటనే కోతి మొసలి మీద కాలు పెట్టి దూకి అటువైపు చేరుకుంది. మొసలి మోసపోయింది. మూర్ఖుడా, నువ్వు నన్ను పట్టుకోవడం అసంభవం. ఇంకెప్పుడైనా గెలుపు సాధించడానికి నా ఆశీస్సులు. మూర్ఖులకు బుద్ధి లేదు. కోతి దేని మీద ఎక్కి నదిని దాటి వచ్చింది? పలక, రాయి, పడవ, కమ్మ. రాయి సరైన సమాధానం.